ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుందాం. సింపుల్గా ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుందాం, కలిసి ప్రార్థన చేద్దాం. రండి, కుటుంబం అంతా కూర్చుంటారు. పొద్దునే అత్తగోళ్ళ గొడవైంది, లేకపోతే భార్యాభర్తల గొడవైంది, లేకపోతే తల్లి పిల్లల గొడవైంది. సాయంత్రానికి రోజులాగానే ఫ్యామిలీ ప్రేయర్ చేయాలి. వచ్చి మోకాళ్ళుని కంజర కొడతారు, ప్రార్థన ప్రార్థన మొదలు పెడుతున్నారు. రండి, లోపల నుంచి సౌండ్ మొదలు పెట్టండి, వస్తున్నాం. దేవునికి స్తోత్రం, దీనికి ఏం తక్కువ లేదు. భక్తురాలు భక్తురాలు, ఏమో అత్త కోడళ్ళు అనొచ్చు, కోడలు అత్తను అనొచ్చు, ఇక మొత్తం కూర్చుంటారు. మళ్ళీ ఇంకోసారి ప్రార్థన, వస్తారా లేచి వెళ్ళిపోమంటారా? ఏందో నా ఒక్కదానికే పట్టినట్టుందే, ఏదో ఆయన చెబుతున్నాడు చర్చికి పోయిన కాడి నుంచి ఆయన అదే మొత్తుకుంటున్నాడని కలిసి ప్రార్థన చేస్తున్నారు రమ్మంటే తెగ సాగించుకుంటున్నారే. రాడే, వస్తారా వెళ్ళిపోమంటారా? అందరూ వచ్చి కూర్చుంటారు. ఇట్లాంటి ఆవిడలు జరిగితే దేవునికి స్తోత్రం. అందుకే చెప్పింది నేను అన్నీ చూసి తెలుసుకున్నా. నిజం చెప్పండి, జరిగితే జరగవా? ఎంతమంది ఒప్పుకుంటారు జరుగుతాయని? చేతులు ఎత్తిన వాళ్ళకి అనుభవాలు. సరే, పాయింట్కి వద్దాం. వచ్చి కూర్చుంటారా? ప్రభా స్తోత్రం ఆయన, హల్లెలూయా 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 అంటే ఎప్పుడు ఏకీభవించి స్తోత్రాలు చెప్పేవాళ్ళు? స్తోత్రం స్తోత్రం నాయన. ఇక ఎవరి అంశం ప్రార్థన వచ్చినా సరే, ఎవరి అంశానికి ప్రార్థన వచ్చినా సరే, వాళ్ళు ముందేం ప్రార్థన చేస్తుంది? ప్రభా ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు నాయన, మారు మనసు దయచే తండ్రి. బుద్ధులు మారట్లేదు ప్రభువా, జీవితాలు మారట్లేదు తండ్రి, ఏడిపిచ్చుకు తింటున్నారు ప్రభువా, మార్చు నాయన. నాకేసావు అకౌంట్రో, నా వంతు రాని నీ పని చెబుతా అని. ఇక ఆ వంతు వచ్చిన తర్వాత ప్రభువా పేరుకు పెద్దలే కానీ బుద్ధి లేని పెద్దలు తండ్రి. దేవునికి స్తోత్రం. పేరుకు పెద్దలే కానీ బుద్ధి లేని పెద్దలు నాయన, గద్దల్లా పీక్కు తింటున్నారు తండ్రి. మారు మనసు లేదు నాయన, మారు మనసు లేదు నాయన. చీటికి మాటికి గొడవలు కొన్ని కుటుంబాల్లో ప్రభా, కొన్ని కుటుంబాల్లో తండ్రి, వాళ్ళకి మారు మనసు దయచేయన. ఏళ్ళ కుటుంబంలోనే అది ఊరే నాయన, పిచ్చ కామెడీ అయింది అసలు. అది అక్కడ కూర్చుంటాడు ఏసే కాదు కూర్చునేది, వాడు కూర్చుంటాడు కర్ర తీసుకొని మిస్టర్ లూసీ. అత్తగారి వంతు రాగానే అత్తను పడుస్తాడు, కాదు కాదు ఏ కోడలు వంతు రాగానే కోడలు పడుస్తాడు. డబల్ వేయాలా నువ్వు? ఒక్కింత వేసింది, నువ్వు రెండింతలు వేయాలి. ఎయ్ ఎయ్ అంట ఈడు ఆడుకుంటాడు. నిజమా కాదా? అసలు ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడా? అట్లాంటి అసలు దేవుడు వింటాడా? చండాలం అది కానే కాదు పద్ధతి. మరి ఏది పద్ధతి? ఒకవేళ పొద్దున కయ్యం జరిగినా ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికీ, ప్రార్థనకు దేవునికి మొర్ర పెట్టబోయేటప్పుడు, స్తుతించబోయేటప్పుడు కోడలత్తతో చెప్పలతయా క్షమించండి, పొద్దున పొరపాటుగా ప్రవర్తించాను, నువ్వు పెద్దదాని వల్ల ఇంకితం కూడా మర్చిపోయి నేను నా వయసును మించి మాట్లాడాను, ఏమనుకోదతయా క్షమించండి. వెంటనే అత్త స్పందించాలి, దాని ఏముంది లేమ్మా, నువ్వు చిన్నదానివి పసిదానివి తెలియక నువ్వు మాట్లాడు, పెద్దదాన్ని అయి ఉండి నేనేమన్నా కంట్రోల్ అయ్యానా, నేను గలగల మాట్లాడానుగా, నాకు కూడా బుద్ధి లేదులేమ్మా, ఏముందిలేమ్మా బాధపడవాకు, ఇంకోసారి అలా జరగలేదు, అరే ఎందుకమ్మా ఏడుస్తావు, పర్లే తల్లి వదిలేసే అమ్మా, క్షమించతయా, అరే ఏముందిరమ్మా, నా కూతురు అంటే నేను పడనా, ఏముందిలే తల్లి పోమ్మా పర్లేదులే అని ఇద్దరి హృదయాలు కలిస్తే, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మోకరిస్తే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు. అందుకన్నాడు ఏసయ్య, భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినా నేను చేస్తా అన్నాడు. ఏకీభవించి అడిగితే చేస్తాను అన్నాడు అంటే ఏకీభవించి అడగటం ఏమంత షాకిరి అనిపించింది మనకి, నోనో పెద్ద షాకిరి అదే.
ఏకీభవించి అడగటం అంటే చిన్న విషయం కాదు, అది కష్టం కనుకనే ఏసఐ చెప్పాడు, ఇద్దరు ఏకీభవించి అడగండి నేను చేస్తా. ఎందుకంటే సైతాన్ గారు చాలా కుట్ర చేస్తాడు ఆ ఏకత్వం రాకుండా. భార్యాభర్తలు మోకరిస్తారు, ఆమె పట్ల ఈయనకు సదాభిప్రాయం ఉండదు, ఈయన పట్ల ఆమెకు సదాభిప్రాయం ఉండదు. ఒకరినొకరు క్షమించుకోరు, ఒకరినొకరు ఒప్పుకోరు, ఒకరినొకరు ప్రోత్సహించరు. మళ్ళీ నేను చెప్పానని కలిసి మోకాళ్ళని స్తోత్రం రావాలి తొందరగా. ఏంది అవునా, మార్పు చెందుదాం. ఇట్లా 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 ఒప్పుకోమన్నాడు. మీ దోషాలు ఒకరితో ఒకరు ఒప్పుకోనండి, కలిసి ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, మీకు కూడా స్వస్థత వచ్చిందని చెప్పాడు. అంతేగాని మరే నేనే నాకు 20 ఏళ్ళు వయసు ఉన్నప్పుడే పలాను చోటి గడ్డి తిన్నా, ఎన్ని మనిషికి ఏకరువు పెడితే చండాలం అయిపోయింది, కాబట్టి కొద్దిగా పెద్దలైన వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడండి. నీ దోషములు ఎన్ని ఒప్పుకున్నా వాటిని బయట పెట్టకుండా నిన్ను గౌరవించే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నీ అతిక్రమములు ఆయన ముందు అయ్యా నేను తేడాపడ్డాను ఒప్పుకుంటే నీ పక్షమున తండ్రికి రిక్వెస్ట్ చేసి నా బిడ్డ ఒప్పుకున్నాడు తండ్రి తేడాపడ్డానని వాడికి అర్థమైంది, పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు, క్షమించయ్యా. ఎట్లా క్షమిస్తానో, వాడు దోషం చేశాడు న్యాయం ప్రకారం శిక్ష పడాలి. అయ్యా అయ్యా అది అందుకే కదా నా రక్తం అంటాడు, అందుకే కదా నా రక్తం అన్నప్పుడు మన కేసు కొట్టివేయబడింది. అట్లా ఇప్పుడు ఎన్ని కేసులు కొట్టేశాడో, లేకపోతే పగిలిపోయేది మనకెప్పుడు. స్తోత్రం, ప్రభువులోకి వచ్చినాక చాలా కేసులు రద్దయిపోయినాయి. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? నువ్వు ఒప్పుకున్న ప్రతి దోషమును కడిగి వేశాడు. నీతిమంతుల లక్షణం దోషాన్ని దాచిపెట్టడం, అతిక్రమములను క్షమించి వదిలేయటం. నలుగురిలో ఆరడి పరచొద్దు, ఆ లక్షణం మంచిది కాదు. ఓకేనా?